హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నార్మల్ నీడిల్ నెంబర్ 11 యూజ్ చేస్తున్నాను. 0.5 mm కట్ బీడ్స్, 4 కట్ బీడ్స్ తీసుకుంటూ బార్డర్లో బీడ్స్ లోడ్ స్టిచ్ అనేది చేస్తున్నాను. ఇలా బార్డర్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న స్టెమ్స్కి మధ్యలో కూడా మనము ఈ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టెమ్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ దగ్గర సింగిల్ సింగిల్ కట్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ పైనుంచి కిందకి దింపితే సరిపోతుంది. ఈ గ్యాప్స్ అంతటినీ కూడా మనం సింగిల్ కట్ బీడ్స్తో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లవర్కి నేను నార్మల్ నిడిల్ నెంబర్ 1 సిల్క్ థ్రెడ్ 6 లైన్స్ పెట్టాను. నిడిల్లో పెడితే 12 లైన్స్ అవుతుంది. మధ్యలో ఒక 5 పెటల్స్ వేసుకోవాలి. తర్వాత ఔటర్ లైన్లో ఏమో మనకి దాని చుట్టూ పెటల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఈ పెటల్స్ అనేవి మనం లేజీ డేజీ రింగ్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో 5, చుట్టూ కూడా ఎన్ని వస్తే అన్ని పెటల్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ స్టెమ్స్కి రెండు వైపుల పైన కూడా మనం సేమ్ లేజీ డేజీ రింగ్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లేజీ డేజీ రింగ్లో నార్మల్ నీడిల్ నెంబర్ 11 యూజ్ చేస్తూ 3 కట్ బీడ్స్ ఒక 4 mm చమ్కీ తీసుకొని వీటి మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. మనం ముందుగా స్టిచ్ చేసుకున్న లేజీ డేజీ రింగ్ మధ్యలో 4 కట్ బీడ్స్ లేదా 3 కట్ బీడ్స్ ఒక 4 mm చమ్కీ తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు ఔటర్ లైన్ లోపల కూడా మొత్తం ప్రతి లేజీ డేజీ రింగ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఔటర్ ఇన్నర్ పెటల్స్ అన్నిటికీ స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక 4 mm పర్ల్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టెమ్స్ చుట్టూ ఉన్న లేజీ డేజీ రింగ్లో కూడా ఇదే విధంగా ఒక 3 కట్ బీడ్స్ ఒక 4 mm జమ్కీ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా నార్మల్ నీడిల్ నెంబర్ 1
సిల్క్ థ్రెడ్ వన్ లైన్ తీసుకున్నాను. మనం రెండు వైపులా అంటే ముందుగా కట్ బీడ్స్తో లోడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, దానికి రెండు వైపులా సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకొక లైన్ జెరీ థ్రెడ్తో కూడా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతే నెక్ చుట్టూ బార్డర్ లాగా హ్యాండ్స్కి ఆల్ ఓవర్ లాగా వేసుకున్నాం అనుకోండి, చాలా గ్రాండ్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్. ఆరీ వర్క్ని నార్మల్ నీడిల్తో చేసుకోవచ్చు. ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.